మోదీ సర్కార్కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ. బీజేపీ పాలనలో గవర్నర్ వ్యవస్థ భ్రష్టుపట్టిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఏకం కావాలన్నారు. విశాఖ భూ కుంభకోణాలపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామన్న నారాయణతో మా స్పెషల్ కరెస్పాండెంట్ ఈశ్వర్ ఫేస్ టు ఫేస్. పర్యటిస్తున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు మన ముందున్నారు. ఆయన అసలు ఈ జాతీయ రాజకీయాలకు సంబంధించి కానీ అలాగే రెండు రాష్ట్రాల రాజకీయాలకు సంబంధించి అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా ఈ కర్ణాటక ఎన్నికలు అయిన తర్వాత పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? బీజేపీకి సంబంధించి కానీ మిగతా పార్టీకి కర్ణాటక ముందు కూడా యూపీలో ఉప ఎన్నికల్లో గోరఖ్పూర్ లాంటి స్ట్రాంగెస్ట్ సీట్ బీజేపీకి, అది ఓడిపోయింది. ఆ తర్వాత కర్ణాటకలో మేము గ్యారంటీకి గెలుస్తాం, గ్యారంటీకి గెలడమే కాకుండా దక్షిణాది రాష్ట్రాలు మేము బాగా వేస్తామని చెప్పేసి అని ప్రకటించుకున్నారు. తర్వాత బొక్కబారులు పడ్డారు. అది బొక్కబారులు పడ్డారు కదా అనుకుంటే మళ్ళీ ఉప ఎన్నికలు జరిగినాయి. 11 శాసనసభలకి, 4 పార్లమెంట్కి ఉప ఎన్నిక జరిగినాయి. అది ఒకే పార్లమెంట్ గెలిచారు, ఒక అసెంబ్లీ గెలిచారు, మీరంతా ఓడిపోయారు. అంటే దీనికి ముఖ్యమైన ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు సార్? అంతకుముందు నోట్లు రద్దు, అలాగే తర్వాత ప్రవేశపెట్టిన జీఎస్టీ ఏమైనా ప్రభావం చూపినాయి అనుకుంటున్నారు? మూడు అంశాలు వాళ్ళని వెంటాడుతూ ఉంది. ఒకటి గోరక్షణ దళం, డిమాండ్ అసోసియేషన్, జీఎస్టీ మూడవది. కాబట్టి ఈ మూడు అంశాలు ఘోరంగా ఫెయిల్ అయిపోయిన తర్వాత ప్రజానీకం ఎంత సానుకూలత వస్తుంది? ప్రజానీకం వ్యతిరేకత వస్తూ ఉంది. తర్వాత రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నారు, మేధావులు మొత్తం కూడా తిరగబాటు చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ పతనం ప్రారంభమైంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉమ్మడి గవర్నర్ అయిన గవర్నర్ వ్యవస్థ అయితే మాత్రం నిర్వీర్యం అయిపోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్న పరిస్థితి మీకేమనిపిస్తుంది? అంటే గవర్నర్ ఈయన బీజేపీతోనంతకాలం గవర్నర్ చాలా మంచోడు, చాలా అందంగా మనమదలాగా ఉన్నాడు, ఇప్పుడు అందవికారంగా ఉన్నాడా? బీజేపీ గవర్నర్ పాత్ర ఇప్పుడు కానీ ఒక నరసింహను పక్కన పెట్టండి, బీజేపీ పాత్రే బద్మాషి పాత్ర. అది అది ఎందుకు ఉపయోగం చెప్పండి? అది ప్రధానమంత్రికి, అధ్యక్షులకి, రాష్ట్రానికి మధ్య సమన్వయకర్తగా ఉండాల్సినాడు, ప్రధానమంత్రికి దీనికి మధ్య బ్రోకర్గా మారిపోయారు గవర్నర్స్. గవర్నర్ని ఉపయోగించుకొని తల ఇందులు తీసి పారేస్తున్నారు, మెజార్టీ ఉన్న చోట మైనార్టీ తీసి పారేస్తున్నారు. అందులో బ్రోకర్ల వ్యవస్థే పనికి వ్యవస్థ ఒకటి. అందుకే ఇటు గవర్నర్ వ్యవస్థను దిగదార్చాడు, అధ్యక్ష భవనాన్ని దిగదార్చాడు, ఎన్నికల కమిషన్ దిగదార్చాడు, సిబిఐని దిగదార్చాడు, నీతి ఆయోగ్ని దిగదార్చాడు, ఇంకా ఎవరిని మర్యాదకి పెట్టాడు? అందరి మర్యాదని పోగొట్టుకున్న తర్వాత అందరూ కలిసి మోడీ మర్యాద తీసేస్తారు. థర్డ్ ఫ్రంట్ కానీ అలాగే ఫెడరల్ ఫ్రంట్ కానీ ఏమన్నా ప్రభావం చూపించే అవకాశం ఉందా సార్? ఎందుకంటే బీజేపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని చెప్తున్నారు కదా. ఫెడరల్ ఫ్రంట్ అనేది బీజేపీకి బీ టీమ్, అది బీజేపీని ఎట్ట కాపాడాలో దానికి ఉపయోగపడే పద్ధతిలో ఫెడరల్ ఫ్రంట్ తప్ప బీజేపీకి వ్యతిరేకమైన ఫ్రంట్ కానీ కాదు. అది అది మోసపూరితమైన ఫ్రంట్. ఇంకా ఈ థర్డ్ ఫ్రంట్ ఏమన్నా ప్రభావం చూపుతుందా సార్ ఫెడరల్ ఫ్రంట్ కాని పక్షంలో? థర్డ్ ఫ్రంట్ కన్నా ప్రత్యక్షంగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని శక్తుల్ని సమీకరించడానికి కావాల్సిన ఏర్పాటు జరుగుతున్నాయి, అవి సక్సెస్ కావాలి తప్ప థర్డ్ ఫ్రంట్ అంటే మళ్ళీ బీజేపీని బతికించడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఆ వైపు మా ఆలోచనలు కానీ ఇతర ఆలోచన ఉండకూడదని మేము కోరుతున్నాం. విశాఖ భూ కుంభకోణాలకు సంబంధించి మీరు పెద్ద ఎత్తున వ్యతిరేక పోరాటం చేయడం జరిగింది. దానికి సంబంధించే సిట్ ఏర్పాటు చేశారు, ఆ తర్వాత నివేదిక సమర్పించి 28వ తారీఖు వస్తే 6 నెలలు పూర్తవుతుంది. అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది? సిట్టు సెడాన్ అయిపోయింది. అది అది స్పెషల్ టీం అని మేము అనుకుంటున్నాము. అది కాళ్ళు చేతులు నరికేసి అది కూర్చుంది అక్కడ పోయి. ఆ రిపోర్ట్ ఎక్కడ పోయింది తెలియదు, అది చంద్రబాబు వంటింట్లో ఉంది ఆ రిపోర్టు. కాబట్టి ఆ సిట్ పైన మాకు నమ్మకాలు లేవు. మళ్ళీ ప్రత్యక్ష కార్యాచరణ ద్వారానే భూ కుంభకోణాలు నిర్మిస్తాం. కెమెరా పర్సన్ చందుతో ఈశ్వర్ టీవీ 5 విశాఖపట్నం.